ఇప్పుడు మనతో పాటు మిస్సెస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. శ్రీరత్న గారు నమస్కారం అండి. నమస్తే అంజలి గారు. రత్న ఉన్న విన్నాను, శ్రీరత్న ఎక్కడా వినలేదండి. సంథింగ్ డిఫరెంట్ నేమ్. దానికి చాలా హిస్టరీ ఉంది. మా డాడీ మా నాయన మా పేరు పెట్టుకున్నారు. ఓకే. నాకు శేషారత్నం అని పెట్టారు పేరు. ఓకే. సో అదే ఉండుంటే ఇంకా ఏడ్చేదాన్ని. బట్ మా తమ్ముడు పుట్టి నా పేరుని శ్రీరత్నకి మార్చారు. ఒకసారి మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ అంటే ఐ మీన్ పుట్టింటి వాళ్ళ ఇంటి గురించి. డాడీ ఇక్కడే గొడవరు, బట్ నేను పుట్టి పెరిగింది డాడీ బిజినెస్ అంతా విజయవాడ. సో విజయవాడ అమ్మాయిని. ఏం చదువుకున్నారు మీరు? నేనేమో మెడిసిన్, జనరల్ మెడిసిన్. ఓ, చంద్ర నేను. ఓకే. తమ్ముడేమో బిట్స్ పిలాని ఇంజనీరింగ్. లవ్ మ్యారేజ్ అమ్మది? అయ్యో సార్, అది మిస్ అయిపోయారే. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సార్ విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళిద్దరు కపుల్ ఇంటర్వ్యూ కావాలి. మీరు ఇప్పుడు నాకు ప్రామిస్ చేయాలి ఖచ్చితంగా. ష్యూర్గా. డన్. సో ఎక్కడండి మెడికల్? దాంట్లోనే ఎంబీబీఎస్ చేసి రెప్టే పరిచయం. ఎంబీబీఎస్ అంటే ఇంటర్న్షిప్, హౌస్ సర్జన్సీ. నేను మైసూర్ యూనివర్సిటీలో చేశాను. హౌస్ సర్జన్సీకి ఉస్మానియాకి వచ్చాను. అక్కడ ఐ మెట్ చంద్ర. కానీ యూ లుక్స్ లైక్ ఏ ఐఏఎస్ ఆఫీసర్. థ్యాంక్ యూ. కానీ అబ్రాడ్లో చాలా కంఫర్టబుల్ లైఫ్ని వదులుకుని ఇక్కడికి రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు మీ మనసులో నిజంగా భయం అనిపించలేదా? అంటే నా ఒపీనియన్లో కంఫర్ట్ అనేది మనసు లోపల ఉంటుంది. ఈ బయట చిన్న చిన్న కంఫర్ట్స్ అనేది అది వేరు. అంటే బై డిఎన్ఏ ఆల్సో బోత్ ఆఫ్ అస్, మేము ఇద్దరం కూర్చున్నాం అనుకోండి, ఎక్కువ ఈ ఇష్యూ ఎలా అయితే బెటర్ ఉంటుంది అలానే ఉంటాయి మా మాటలు కానీ ఏదైనా. సో ఇంకా ఇది హోమ్ కదా. కరెక్ట్. అవేమి అసలు అనిపించవు. మా వర్క్ అది, మా పాప కూడా ఇక్కడ వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. మరి అదైతే అక్కడ అచ్చంగా అక్కడే పుట్టి పెరిగింది. ఒక్కరోజు కూడా బస్సులో 1 అవర్ స్కూల్కి వెళ్తే వస్తుంది, ఎండగా ఉందని కానీ గుంటలు ఉన్నాయని కానీ ఏమనదు. యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్, మీరు ఇప్పుడు ఈ రాజకీయాల్లో పొద్దున్న లేస్తే ఆయన అసలు ఎక్కడ హెక్టిక్ స్కెడ్యూల్లో తిరుగుతున్నారు, యాజ్ ఎ వైఫ్గా మీరు పడ్డ టెన్షన్ అంటే ఏం చెప్తారు? టెన్షన్ అనేది ఏమి ఉండదండి. అసలు ఇద్దరిది ఒకే మైండ్ సెట్, ఒకే ఇఫ్ దట్ ఈస్ వాట్ వీఆర్ లివింగ్ ఫర్, వాట్ ఎవర్ వర్క్ వీఆర్ డూయింగ్ ఇట్ ఈస్ టుగెదర్. సో ఇంకా దానిలో టెన్షన్ అనేది ఏమనిపిద్ది నాకు. ఒక్కటే ఏమి ఉందంటే, ఇప్పుడు పాప చిన్నది, ఇంకా బాబు కాలేజ్ వెళ్ళాడు. మేము ఇన్ జనరల్గా కూడా వన్స్ వీఆర్ ఇన్ టు 50s, వీ థాట్ వీ విల్ బీ ఇన్ టు సోషల్ లైఫ్, సోషల్ యాక్టివిజం ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు సోషల్గా. బట్ నౌ వీఆర్ స్టార్టింగ్ ఎర్లీ. అంటే మనం అనుకున్న టైంకి రావు కదా అన్ని అవకాశాలు. కరెక్ట్. ద నీడ్ ఈజ్ నౌ. సో అదొక్కటే ఉంది. పాప కూడా అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోతే ఇంకా ఫ్రీగా ఉంటుంది అనిపిస్తుంది. అందుకే మీరు ఫస్ట్ ప్రపోజ్ చేశారా, సార్ ఫస్ట్ ప్రపోజ్ చేశారా? అదే చంద్ర అన్న చెప్పినట్టు, దెర్ ఇస్ నథింగ్ లైక్ ప్రపోజింగ్. హి డిడ్ంట్ ఈవెన్ సే ఐ లవ్ యూ అని కూడా తను నాకేం చెప్పింది లేదు. రైట్. ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఒక అమ్మాయికి అర్థమవుతుంది కదా ఇఫ్ సంబడి ఇస్ లైకింగ్ యూ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ అండర్స్టూడ్.